దేశంలో ఏ వ్యాధుల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అనేది డేటా చూస్తే చాలా గమనించదగినటువంటి నోటబుల్ ఫ్యాక్ట్స్ మన ముందుకు వస్తున్నాయి. 2020 నాటికి మెడికల్లీ సర్టిఫైడ్ డెత్స్ను ఎనాలిసిస్ చేసింది సెన్సెస్ విభాగం. ఎందుకంటే ఇంట్లో గుండెపోటుతోనో మరొక కారణంతోనో చనిపోతే ఆసుపత్రికి తీసుకురాకపోతే అది రికార్డ్ కాదు, రిజిస్టర్ కాదు. కానీ ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ మరణించినట్టుగా ధృవీకరిస్తే ఆ మరణాన్ని రిజిస్టర్ చేస్తారు, దాంట్లో కాజ్ ఆఫ్ డెత్ కూడా రిజిస్టర్ అవుతుంది. సో దాన్నే మెడికల్లీ సర్టిఫైడ్ కాజ్ ఆఫ్ డెత్ అంటారు. సో ఈ 2020 సంవత్సరానికి కాను ఈ మెడికల్లీ సర్టిఫైడ్ కాజెస్ ఆఫ్ డెత్ పైన తాజా నివేదిక విడుదలైంది. సో ఈ నివేదికలో ప్రధానంగా మూడు రకాల వ్యాధులు మనకు ఈ మరణాలకు కారణమవుతున్నాయని, ఒకటి హార్ట్ అటాక్స్, రెండు న్యూమోనియా, మూడు ఆస్త్మా. ఈ న్యూమోనియాను ఆస్త్మాను కూడా రెస్పిరేటరీ డిసీజెస్గా వర్గీకరిస్తారు, హార్ట్ అటాక్స్ను సర్క్యులేటరీ డిసీజెస్గా వర్గీకరిస్తారు. అందులో కలిగించే అంశం ఏంటంటే ఈ 2020 కోవిడ్ టైం కనుక మనకు దీన్ని 9% ఆఫ్ డెత్స్ అంటే ఆ ఏడాదిలో మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల్లో 9% కోవిడ్ మరణాలుగా కూడా ధృవీకరించారు. అంటే వాస్తవంగా కోవిడ్ మరణాలు లెక్కలపైన వివాదం ఉంది, అధికారిక లెక్కలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలకు తేడాలు ఉన్నాయి. ఆ వివాదాలు ఎలా అయినా కరోనా కూడా 2020 మెడికల్లీ సర్టిఫైడ్ డెత్స్లో 9% ఉంది. ఇది కాకుండా ఆస్తమా వల్ల, న్యూమోనియా వల్ల, ఈ వ్యాధుల వల్ల కూడా చనిపోతున్నారు రెగ్యులర్గా. అయితే ఇందులో ఆందోళన కలిగించేది ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఒక ప్రధానమైనటువంటి వ్యాధిగా మరణాలకు కారణమవుతున్న వ్యాధిగా గుర్తించారు. ఇందులో ముఖ్యంగా 45 ఇయర్స్ అండ్ అబౌవ్, 45 ఏళ్ళు పైబడ్డ వారిలో మరణాలను కనుక పరిశీలిస్తే ప్రధానమైనటువంటి కారణము హార్ట్ అటాక్స్లో అని తేలింది. ఇది చాలా ఆందోళన కలిగించింది. ఈవెన్ మీరు కరోనా పీరియడ్ కాకపోతే ఇది మరింత స్పష్టంగా కూడా మనకు రికార్డ్ అవుతుంది. ఎందుకంటే మరణాలు కరోనా పీరియడ్ లేకపోతే రెస్పిరేటరీ డిసీజెస్ కంపారిటివ్లీ తగ్గుతుంది కనుక. సో ఈ హార్ట్ డిసీజెస్ అనేది దేశంలో మరణాలకు ముఖ్యమైన కారణం. అందులో 45 ఇయర్స్ ఆఫ్ అండ్ అబోవ్ ఉన్న వారిలో ఈ హార్ట్ అటాక్స్ అనేది ఒక ప్రధానమైన కారణమవుతుంది. దీని నుంచి మనం నేర్చుకునే పబ్లిక్ హెల్త్ లెసన్ ఏంటంటే కార్డియక్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్ళాలి. ఎలా హార్ట్ గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎందుకంటే గుండె ఆరోగ్యము చాలా మేరకు లైఫ్ స్టైల్ పైన, మన జీవన శైలి పైన, అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా లేదా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉందా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా లేదు, మనం తినే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, మన జీవన శైలి గణనీయంగా హార్ట్ డిసీజెస్ తగ్గించగలుగుతుంది. అంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా హార్ట్ డిసీజెస్ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఎమర్జెన్సీగా తీసుకునే చర్యల వల్ల కూడా ఈ హార్ట్ డిసీజెస్ను గణనీయంగా తగ్గించవచ్చు. అందుకొరకు కార్డియక్ హెల్త్ పైన పెద్ద ఎత్తున సమాజంలో అవేర్నెస్ కల్పించాలి. అయితే దీంతో పాటు వన్ ఆఫ్ ద మేజర్ డిసీజెస్లో ఇప్పుడు మీకు సెప్టసిమియా, ఆసిమియా అండ్ మన ట్యూబర్కులోసిస్, ఇది 5th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్, ఇది కూడా ఆందోళన కలిగించేది. 7th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ క్యాన్సర్. అందువల్ల క్యాన్సర్ వ్యాధి పెరుగుతోంది. ట్యూబర్కులోసిస్ లాంటి వ్యాధిపై మనం విజయం సాధించామనుకుంటున్నాం, కానీ ఇంకా మనము చాలా ఇబ్బంది పడుతున్నామని దానికి ఉదాహరణ. ఒకప్పుడు ట్యూబర్కులోసిస్ అనేది ఒక ప్రధానమైన డిసీజ్గా ఉండేది. అందుకే మీరు గమనించండి, పాత తెలుగు సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు దగ్గి క్షయవ్యాధితో పడిపోతాడు. సో ఆ రోజుల్లో క్షయ ఒక ప్రధానమైన వ్యాధిగా ఉండేది కనుక ట్యూబర్కులోసిస్ అనేది హీరోలకు కూడా వచ్చేది. సో ఇప్పుడు హీరోలకు ట్యూబర్కులోసిస్ రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా సినిమాల్లో వారికి ఇంకేదన్నా పాష్ బ్రెయిన్ ట్యూమర్లు ఇట్లాంటివి వస్తుంటాయి. అంటే మనకు సినిమా కూడా ఆ రోజున సమాజానికి ప్రతిబింబంగా ఉంటుంది కనుక చెప్తున్నాను. ఏ హీరోకు నిజ జీవితంలో ఏ వ్యాధి రాకూడదని కోరుకుంటాను, కానీ సెల్యులాయిడ్ పైన, వెండి తెర పైన వస్తుంటాయి కదా అని వారేం కదా.
సో లుకేమియా బ్రెయిన్ ట్యూమర్ ఇట్లా స్టైలిష్ డిసీజెస్ ఇప్పుడు పెరిగిపోయాయి. సో కానీ ఒకప్పుడు మనకు క్షయవ్యాధ ప్రధానంగా ఉండేది. అలాంటి ట్యూబర్కులోసిస్ పైన మనం పూర్తిగా విజయం సాధించలేదు అనటానికి కూడా ఈ మెడికల్లీ సర్టిఫైడ్ డెత్ డేటా అనేది కీలకమైన అంశంగా మారుతుంది. అందువల్ల ఈ డేటాను గమనించి అటు ప్రభుత్వాలు ఇటు సమాజము పబ్లిక్ హెల్త్ లెసన్స్ను సూటబుల్గా డ్రా చేసుకోకపోతే ఈ ప్రమాదకరమైన మరణకారక వ్యాధులపైన మనం విజయం సాధించలేము.